తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా మన గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లదు. మన గౌరవం నిలబడే విధంగా జనసేన జెండా రెపరెపలాడే విధంగా మనకు సీట్లు రాబోతూ ఉన్నాయి. పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు అండ్ హరిరామజయ గారు పదే పదే రాసిన లేఖలు, 40 సీట్లకు తగ్గకండి, 45 సీట్లకు తగ్గకండి, లాస్ట్కి 40 సీట్లకు పట్టుబడ్డండి అని చెప్పి వాళ్ళు మన జనసేనని వ్యూహాలు వేస్తాడు, విహాంగ వీక్షణం చేస్తాడు. మా వ్యూహాలు ఆయన వదిలేదు, వ్యూహాలు ఆయన వదిలేడు. వాడు ఎవడు కామెడియన్, వెళ్ళాడు ఆడు పోయిన ఎలక్షన్స్ ఎప్పుడు, వాడు ఇప్పటికీ తిరుగుతుంటాడు ఫేస్బుక్లో. వాడి పేరేంది నేను ప్రతిసారి మర్చిపోతా. వ్యూహాలు వదిలేదు, వ్యూహాలు వేస్తే పవన్ కళ్యాణ్ వ్యూహాలు వేస్తే అంటాడు వాడు కామెడీ పోనీయండి. అంటే ఇలా పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు ఎన్ని సీట్లు అని. చివరికి 24 అసెంబ్లీనా, దీనికోసం ఎంత పెద్ద పెద్ద మాటలు చెప్పింది అని నేను కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు అడుగుతూ ఉన్నారు. 24 సీట్ల దానికోసమా? 24 సీట్లలో మనం గెలిచేది ఏంటి? ఇంకా మనం చేసేది ఏంటి? ఇంకా ఈసారి కూడా మోయాల్సిందే నా తెలుగుదేశం జెండా అని చెప్పి వాళ్ళు బాధపడిపోతూ ఉంటే వాళ్ళ ఒక్కసారిగా వాళ్ళ కళ్ళు తెరుచుకునేలా, వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఏదైతే ఉందో అబ్బురపరిచింది. ఇంకా ఆ ప్రసంగాన్ని విన్నటువంటి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సాధించారా, మా నాయకుడు సాధించాడు, సీఎం అని చెప్పి అరుచుకుంటూ రక్తాభిషేకాలు చేయడానికి సిద్ధపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క ప్రసంగం, ఆ ప్రసంగం వాళ్ళకు తెలివైన వాళ్ళు త్వరగా అర్థమైంది కాబట్టి పాలాభిషేకాలు రక్తాభిషేకాలు పూనుకుంటున్నారు. కానీ నాలాంటి వాళ్ళకు మీరు ఎవరన్నా మనలాంటి వాళ్ళకు అది అర్థం కాక నిజమా అబద్ధమా, కొంపదీసి లైవ్లో కూడా ఎడిటింగ్ వస్తుందా అని చెప్పి నేను మళ్ళీ చెక్ చేసుకున్నానండి బాబు. అంటే లైవ్లో కూడా ఏమైనా ఎడిటింగ్ వస్తుందా అని. ఎందుకంటారు పవన్ కళ్యాణ్ ఇట్లా పట్టుకొని జనసేన పార్టీ చాలా లోతుగా ఆలోచించి, చాలా నిర్మాణాత్మకంగా ఆలోచించి, చాలా బాధ్యతగా ఆలోచించి 24 అసెంబ్లీ సీట్లలో 3 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయబోతున్నాం. 24 అసెంబ్లీ సీట్లు అంటే ఇప్పుడు మీరు 24 అసెంబ్లీ సీట్లలోనే పోటీ చేస్తున్నట్లు కాదు, అలా కాదు, 3 పార్లమెంట్లో కూడా పోటీ చేస్తున్నాం కాబట్టి. సో 3 పార్లమెంట్ పరిధిలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే 40 అసెంబ్లీ స్థానాల్లో మనం పోటీ చేస్తున్నట్లు, జనసేన 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ ఉన్నట్లు అన్నారు. నిజంగా మాస్టారు, నేను లైవ్లో ఎడిటింగ్ వస్తుందా? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ కింద ఎన్ని అసెంబ్లీలు వస్తాయి అది కానీ వాళ్ళు ఏమంటారు పోటీ చేసేసినట్లా? అంటే ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీతో పొత్తు లేదనుకుందాం, 151 ఎమ్మెల్యే సీట్లలో వాళ్ళు పోటీ చేసి నెక్స్ట్ పార్లమెంట్ 22 పోటీ చేస్తే ఇది ఒక 151 అసెంబ్లీ, పార్లమెంట్ 22 అది ఒక 5-6 వేసుకుంటే ఒక పార్లమెంట్ కిందక అటు ఇటు 300 నియోజకవర్గాల పైన పోటీ చేస్తున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. నిజంగా వెళ్తారు? నేను ఒక్కసారిగా పిచ్చోనయ్యా, మా టీం వాళ్ళు మళ్ళీ భుజం తెచ్చేసి ఒక డీల్ తాగండి సార్ అన్నారు కాబట్టి మళ్ళీ మామూలు మంచినయ్యా అని. కానీ లేకపోతే ఏంటండి బాబు, ఈ 40 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్నట్లా అయిపోయి ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకోవడం, అరే మనం 24ని పొరపడ్డాం రా, జనసేన 40 సీట్లలో పోటీ చేస్తుంది అని. ఇట్లా నాకు ఇంకా ఆశ్చర్యమవుతుంది. సపోజ్ ఏదో రెఫరెన్స్ నేమ్స్ కోసం అనుకోండి, ఇప్పుడు టీడీపీ జనసేన ఈ విపక్ష కూటమి కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 4 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయనుకుందాం. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి గవర్నర్కు లెక్కిస్తే, గవర్నర్ కనుక వాళ్ళని ఆహ్వానిస్తే సీఎం జగన్ గారిని, అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎంపీ గెలిచినాడు అనుకుందాం. అయ్యా అట్లయితే నేను ఒక ఎంపీ గెలిచిన, ఎంపీ కింద 6-7 ఎమ్మెల్యేలు వస్తారు కదా, మరి అభ్యర్థిని కలపండి మాకు కదా ఎక్కువ వచ్చినాయి అంటాడే అండి. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం అదే కదా లాజిక్. ఏంది ఈయన అభిమానులు పాపం మరీ అంత పిచ్చోళ్ళ, 24 కాదు 40 చోట్ల పోటీ చేస్తున్నారా మీరు? పార్లమెంట్ కింద ఒకరిని కలిపేసుకొని వాళ్ళను 40-40 అని చెప్పి ఏదో ఒక టెంప్టింగ్ ఫిగర్ వాళ్ళకి చెప్పడం కోసమా? ఇదా నేను ఎక్కడ చూడలేదయా సామీ మాస్టరు, నేను ఎక్కడా చూడలేదు ఈ లాజిక్లు, ఈ కథలు. దీని లాజిక్ అంటారా? అది లాజిక్ అంటారా? యాడ అభిమానులు పిచ్చ బూతులు తిడతారోనని వాళ్ళు ఏదో సాటిస్ఫై చేయడం కోసం
ఎందుకంటే ఏం చెప్పినా నమ్ముతారులే కొందరు అభిమానుల పేరుతో అని. ఇంత దారుణం, ఇంత చీప్ సీట్లకు ఎందుకు పెంచారు, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అని జనసేన వాళ్ళు అడుగుతున్నారు ట్విట్టర్లో ఫేస్బుక్లో.